Subscribe to our channel, press the bell icon and never miss an update. Hi and hello friends, jobs line chi meeku oka notification cheppadam jarigindi. Hindustan Shipyard Limited recruitment 2020 notification release cheyadam jarigindi. Ee notification lo manager, assistant manager, medical officer post lana release cheyadam jarigindi. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పోస్ట్కి యొక్క సంబంధించిన డిగ్రీ ప్లస్ పీజీ చేసి ఉన్న వాళ్ళకి మాత్రం ఈ యొక్క పోస్టులకి అప్లై అవుతుంది. దీంట్లో అన్ని టోటల్ వేకెన్సీ అన్నది 15 పోస్టులు రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ ఫీజ్ 300, ఓసీ ఓబీసీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళకి ఫీజ్ ఎటువంటి ఫీజ్ అన్నది లేదు ఫ్రెండ్స్. ఈ ఫీజ్ అన్నది మీద డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుంది. సో మీరు ఈ అప్లికేషన్ మీద వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఈ అప్లికేషన్ జూన్ 27 స్టార్ట్ అయింది ఫ్రెండ్స్, జూలై 21 అన్న క్లోజ్ చేయడం జరుగుతుంది. డిగ్రీ ప్లస్ అప్లికేషన్తో పాటు పంపించవలసిన డాక్యుమెంట్స్ మొత్తం అన్నీ 25 జూలై 2020 కల్లా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది. ఆ యొక్క అడ్రస్ మీద సెండ్ చేయవలసి ఉంటుంది. ఈలో ఏ పోస్ట్కి మీద అప్లై చేద్దామన్నా కూడా మీకు శాలరీ మినిమంగా 60,000 ప్లస్ ఫ్రెండ్స్. సో ఈ అప్లికేషన్ మీద వెంటనే అప్లై చేయండి. ఈ అప్లికేషన్ మీద ఆన్లైన్లో మాత్రం మీరు అప్లై చేయవలసి ఉంటుంది. అప్లై చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ మీద హార్డ్ కాపీ సెండ్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ లింక్ ఇదే ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ క్లిక్ హియర్ ఫర్ న్యూ అందులో క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా ఒక విండో అన్నది ఎప్పేది అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టే ఇలా అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. మీ యొక్క రిఫరెన్స్ కోసం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మీ యొక్క పోస్ట్ అనేది ఓపెన్ చేసి అప్లై చేయడం జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ మీ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ పర్సనల్ డీటెయిల్స్, మీ యొక్క అడ్రస్, మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఎక్స్పీరియన్స్ మొత్తం అన్నీ ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఫస్ట్ మీ యొక్క నేమ్, నెక్స్ట్ మీ ఫాదర్ నేమ్, నెక్స్ట్ మీ జెండర్, మీ యొక్క మ్యారీడ్ అన్మ్యారీడ్ అన్న స్టేటస్, నెక్స్ట్ మీ కేటగిరీ, మీ డేట్ ఆఫ్ బర్త్, మీరు మీ యొక్క రిలీజన్ కూడా ఇక్కడ రాయవలసి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ అన్నది కూడా ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సేమ్ మళ్ళీ సేమ్ అడ్రస్ అన్నది అక్కడ మీరు అక్కడ బాక్స్ దగ్గర మీద ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. అంటే ఎవరైతే సేమ్ అడ్రస్ అయితే మాత్రం పై కమ్యూనికేషన్ అడ్రస్ అయితే అక్కడ మీరు బాక్స్ టిక్ చేయండి. ఒకవేళ డిఫరెంట్ అయితే మళ్ళీ డిఫరెంట్గా అక్కడ మీ యొక్క కరస్పాండింగ్ అడ్రస్ అన్నది మీకు ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీ మోల్స్ కూడా ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీరు ఇఫ్ ఎక్సైజ్ మెన్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. మైనారిటీ ఎస్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్ మీకు ఎంప్లాయ్మెంట్ నెంబర్ ఉంటే ఎస్ పెట్టండి, లేకపోతే నో. మీకు కంప్యూటర్ స్కిల్స్ ఏమైనా ఉంటే అక్కడ మీరు స్పెసిఫై చేయొచ్చు. నెక్స్ట్ మీ ఫోటో సిగ్నేచర్ అన్నది ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ మీద వెంటనే అప్లై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్. థ్యాంక్ యూ.